గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఇంగ్లీష్లో ఫామ్ హౌజులు తెలుగులో వ్యవసాయ క్షేత్రాలు వీటికి సంబంధించి నేను గతంలో చేసినటువంటి కొన్ని ఆరోపణల మీద నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు సుమారు ఒక గంట సేపు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక సర్వే నెంబర్ 60 అనేటువంటి ఒక అంశం గురించి మినహా మంత్రి గారు నేను రేజ్ చేసినటువంటి ఏ ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మిగతా విషయాలన్నింటినీ కూడా సాగదీసి ఏదో ఒక రకంగా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నంలో ధోరణిలో కనిపించినారు తప్ప నేను సూటిగా అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పలేదు. సరే, వారికి ఉన్నటువంటి అనుభవం, న్యాయవాదిగా వారికి ఉన్నటువంటి అనుభవం, ఆర్గ్యుమెంట్స్లో వారికి ఉన్నటువంటి కళ నైపుణ్యం, నాకంటే 10-12 ఏళ్ల ముందు నుంచి ప్రాక్టీస్ చేసేటువంటి ఒక సీనియర్ అడ్వకేటుగా, నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక పెద్దగా, వారు తిమ్మిని బమ్మిని చేసేటువంటి ప్రయత్నం చేసినారు, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది తప్ప నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పలేదు. సో బహుశా వారు ఈ కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నట్టున్నారు. ఈ ఎపిసోడ్స్ ఇంకా చాలా జరగాలి, ఇంకా చాలా విషయాలు ముందుకు రావాలని గౌరవ మంత్రి గారు కోరుకుంటే ఖచ్చితంగా వారి అనుభవంతో చెప్పినారు కాబట్టి వారి సీనియారిటీని, వారి పెద్ద మనసును, వారి పెద్ద మనిషి తనాన్ని అన్నింటినీ గౌరవిస్తూ వీరు అడిగినట్టు మేము అడిగినటువంటి విషయాలకి వారు సూటిగా సమాధానం చెప్పాలని నేను మళ్ళీ మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మంత్రి గారు, మీకున్న దత్తపుత్రులు ఎంతమంది, ఎవరెవరిని దత్తపుత్రులుగా ఎప్పుడెప్పుడు ఏ అవసరానికి వాడుకుంటున్నారు, ఎన్నికల కంటే ముందు మీరు అమెరికా నుంచి ఇంకెవరినో తీసుకొని వచ్చి వనపర్తిలో మీ ఇంట్లో ఉంచుకొని వీరు మాకు దత్తపుత్రుడు అని చెప్పి నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారని చాలామంది మాకు కొన్ని పేర్లు, కొన్ని ఫోటోలు, కొన్ని మొబైల్ నెంబర్లు కూడా పంపించినారు. నేను ఒక గిరిజన బిడ్డ గురించి వివరాలు అడిగితే మంత్రి గారు నేరుగా వారి పేరు ప్రకటించేసారు, వారు మా ఇంట్లో ఉంటారు, మేము చిన్నప్పుడు తెచ్చినాం, చదువుకున్నాం, చదివించినాం, మా దత్తపుత్రుడు వారు అని చెప్పారు. మరి మీ దత్తపుత్రుడు మీ కూతుర్ల కోసం కొన్నటువంటి భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? జనరల్గా దానికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మా పిల్లలు వేరే దేశాలలో ఉండడం వల్ల, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ట్రావెల్ చేయలేరు కాబట్టి మా పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన భూమిని మా కుటుంబ సభ్యునిలాగా చూసుకుంటాం కాబట్టి మా దత్తపుత్రుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పినారు. మరి అదే నిజమైతే వారు కొనుగోలు చేసినటువంటి రిజిస్టర్ సెల్లీల్లో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాలు, ఆ డబ్బు మీరు వైట్ రూపంలో చెల్లించిరా, బ్లాక్ రూపంలో చెల్లించిరా, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన నవంబర్ 2016 తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. 10 ఎకరాలే కొనుక్కున్నారు అనుకోండి మీ దత్తపుత్రుడు, లేదా 20 ఎకరాలే కొనుక్కున్నాడు అనుకోండి, మేము చెప్పినవన్నీ తప్పే. 20 ఎకరాలు కొంటే అక్కడ ఒక్కొక్క ఎకరం 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా మార్కెట్ కార్డు వాల్యూ ఉంది. మార్కెట్ రేట్ అంటే ఓపెన్ రేట్ కాదు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సింది. ఉదాహరణకి ఒక 15 ఎకరాలే ఆ సోదరుడు, ఆ గిరిజన బిడ్డ మీ దత్తపుత్రుడు కొనుక్కున్నట్లయితే ఆ 15 ఎకరాలకి 15 × 3 లక్షలు 45 లక్షలు, లేదా 15 × 2 లక్షలు 30 లక్షలు. ఈ వైట్ సొమ్ము మీరు చెప్పినటువంటి సోదరుడు గౌడా నాయక్ గారు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు రైతులకి, తిరిగి మీ కుటుంబ సభ్యులు గౌడా నాయక్ కి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అసలు గౌడా నాయక్ గారి పేరు మీద మీ నియోజకవర్గంలో జరిగినటువంటి కాంట్రాక్ట్లు కానివ్వండి, ఇతరత్ర అంశాలు కానివ్వండి, ఇంకా చాలా విషయాలు తవ్వే కొద్దీ బయటకు వస్తా ఉన్నాయి. మంత్రి గారు, నేను పేరు చెప్పుకున్నా మీరే పేరు చెప్పి నా కుటుంబ సభ్యుడు అన్నారు, ఆ కుటుంబ సభ్యుడికి ఉన్నటువంటి ఆస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రా, ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు చూపించిండ్రా, ఇదంతా వైట్ మనీయా, బ్లాక్ మనీయా, మీ దత్తపుత్రుడిని మీరు బినామీగా వాడుకుంటున్నారా, లేదా నిజంగా మీ దత్తపుత్రుడు అయితే ఆయన పేరు మీద మీకు ఆస్తి ఉంచడంలో మీకేమి ఇబ్బంది అయింది, కొన్న భూమి అంతా మీ బిడ్డల పేరు మీదకి ఎందుకు మార్చిండ్రు, మీరు చెప్పిన ప్రెస్ నోట్లో ఏమంటారు, నా కుటుంబ సభ్యుడు, నా కుమారుడు లాంటి వారు, నా దత్తపుత్రుడు అన్నారు. మా దత్తపుత్రుని పేరు మీద ఉంటేంది, బిడ్డ పేరు మీద ఉంటేంది, ముందు దత్తపుత్రుని పేరు మీదకి ఎందుకు వచ్చింది, బిడ్డల పేరు మీదకి ఎందుకు మారింది, ఏమన్నా ఎస్టీ కార్పొరేషన్లలో మీ దత్తపుత్రుని పేరు మీద లోన్లు తీసుకున్నారా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా మీ దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీలు తీసుకున్నారా, హిటాచీలు, జేసీబీలు ఏమన్నా కొనుగోలు చేసిండ్రా, ఇవి కదా మేము అడిగినాయి. దత్తపుత్రుని పేరు మీద లేదా గిరిజన బిడ్డను అడ్డం పెట్టుకుని మీరు ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలన్నీ, కొన్న జేసీబీలు, హిటాచీలు అట్లాంటి ఏమన్నా
వారి పేరు మీద ఉన్నారా, లేదా వారి పేరు మీద ఏమైనా కాంట్రాక్ట్లు చేస్తున్నారా, లేదా మీరు గౌరవ మంత్రి గారు కాబట్టి మీ పెద్దరికాన్ని మీ గొప్ప మనసుని గుర్తించి ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ డబ్బులు ఇచ్చిందా? ఇస్తే ఆ సిఎస్ఆర్ పనులన్నీ కూడా, ఒక పెద్ద కంపెనీ 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ ఇస్తే ఆ దాన్ని అంతా 5-5 లక్షలుగా ముక్కలుగా చేసి నామినేషన్ల పేరు మీద మీ దత్తపుత్రునితో చేపిస్తుర్రా? కాంట్రాక్టులు దత్తపుత్రునికి, వైస్ ఛాన్సలర్లు వియ్యంకుల వారికి, ఇట్లనేనా మీరు చేసేది? అగ్రికల్చర్ యూనివర్సిటీ, మీ ఆయాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరిని చేసారు మీరు? వీసీని వారెవరు? ఇవన్నీ ఏం జరుగుతా ఉన్నాయి మీ నియోజకవర్గంలో అనేటువంటి అవకతవకల మీద నేను ప్రశ్నించిన తప్ప, నిరంజన్ రెడ్డి గారి మీద నాకేదో వ్యక్తిగత ద్వేషం ఉందనో, నిరంజన్ రెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా దూషించేందుకో ప్రెస్ మీట్ పెట్టలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలకి దక్కాల్సినటువంటి, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మీరు, ప్రజల కోసం వేయాల్సినటువంటి రోడ్లు మీరు, మీ సొంత వ్యవసాయ క్షేత్రాలకు వేసుకుంటున్నప్పుడు ప్రజల పక్షాన మా దుబ్బాకలున్న తాండాలకి 30,000 ఇయ్యని మీరు, మీ తాండాలకి లేదా మీ వ్యవసాయ క్షేత్రాల పేరిట ట్రైబల్ సొమ్ముని 3 కోట్లు 5 కోట్లు తీసుకుపోతా ఉంటే రఘునందన్ ప్రశ్నిస్తున్నాడు. అన్ని నియోజకవర్గాల్ని సమదృష్టితో చూడాలని అడుగుతున్నాడు. రానటువంటి ఏదో వ్యవసాయ క్షేత్రము లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థ అని ఒక సంస్థ గురించి ఒక ప్రొసీడింగ్ ని, ఒక ఆర్డర్ని తీసుకొచ్చినారు మంత్రి గారు. ఏమంటారు దీంట్లో? డిపాజిట్ గ్రాంట్ అంట, ఫర్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎక్స్కవేషన్ ఆఫ్ ల్యాండ్, లెవెలింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్. ఒక గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ ని పెడతాం. ఇది ఇంకా రానే లేదు, కేంద్రం మంజూరు చేయలే, రాష్ట్రం మంజూరు చేయలే గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ ని. మంజూరు కానటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ కి 40 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలని ఒక ప్రొసీడింగ్ తెచ్చినారు మంత్రి గారు. సంతోషం. ఈ 40 లక్షలు ఎవరు పనిచేసారు మంత్రి గారు? ఎవరితోటి పనిచేయించారు ఈ 40 లక్షల పని మంత్రి గారు అంటే, సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి చెప్పి, వారి దత్తపుత్రుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి సోదరుడు గౌడం పేరు మీద 5-5 లక్షలకి తీర్మానాలు రాపించారు. పంచాయతీలలోని మెప్పించిర్రా, ఒప్పించిర్రా, బెదిరించిర్రా, నేనే మాట్లాడ తెలుసుకోలేదు. అన్ని తీర్మానాలు 40 లక్షలకి ఒక ఆర్డర్ వస్తే ఈ 40 లక్షలు కూడా మీ దత్తపుత్రుడే చేసినట్టు వర్కులు రికార్డు చేసారు. ఇది మీరు చెప్పినటువంటి వేరుశనగ రీసెర్చ్ సెంటర్. మరి సెంటర్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ భూమి లెవెల్ చేసి 4 పైప్లైన్లు వేసినందుకు మాత్రం ఇవి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 40 లక్షలు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. పని చేయడానికి పంచాయతీల నుంచి తీర్మానం మీ దత్తపుత్రుని పేరు మీద తీసుకున్నారు. మంత్రి గారు, నేను అడుగుతున్న మీ కుటుంబ సభ్యులు తప్ప సంబంధిత సర్పంచులు, మీ నియోజకవర్గంలో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్లు ఎవ్వరు? అది సిఎస్ఆర్ఆ, యూనివర్సిటీ నుంచి వచ్చిందా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుందా? ఏది చేయడానికైనా మీ కుటుంబ సభ్యులు ఎందుకు చేస్తున్నారు? రోడ్లు మీ కుటుంబ సభ్యులే వేస్తారు, గ్రౌండ్ లెవెల్ మీ కుటుంబ సభ్యులే చేస్తారు, పైప్ లైన్లు మీరు చెప్పుకున్నారు, నేను చెప్పలేదు. మీ దత్తపుత్రుడని మీరే అంగీకరించారు, మీ కుటుంబ సభ్యుడని మీరే అంగీకరించారు. ఆయన పేరు మీద 40 లక్షలు వ్యవసాయ యూనివర్సిటీ ఇచ్చిన భూమి లెవెలింగ్ జీవోలు ఎందుకు ఆయనతోటి గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసి తీసుకుంటూ వస్తున్నారు మీరు? ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఇది 18/2/18/12/20/21 రోజు ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఏమని? ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ సెంటర్ స్టేషన్. 20/21 గ్రౌండ్ నట్ రీసెర్చ్ కోసం మీరు స్టేషన్ కోసం భూమి లెవెల్ చేయించారు 20/21 సంవత్సరంలో. ఇవాళ దాకా మరి గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసిందా? ఎన్ని పైసలు వచ్చినాయి? లేదా ఈ 40 లక్షలు ఉత్తగానే వృధాగానే పోయినాయా? కాంట్రాక్ట్లు చేయాలంటే కుటుంబ సభ్యులు, దత్తపుత్రులు, భూములు కొనుక్కోవాలనుకుంటే విదేశాల్లో ఉన్నటువంటి కూతుర్లు, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు రావాలంటే వియ్యంకులు. ఏంది ఇదేనా? ఇంకో దీన్నే ఆశ్రిత పక్షపాతము అంటారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, మాకు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తామని చెప్పి చెప్తారు. ఇట్లా చాలా అంశాలు వచ్చినాయి. నేను నిన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అన్న కదా, పెద్దోడు పాపం తమ్ముని ఆశీర్వదిస్తా కదా, మళ్ళీసారి నువ్వు దుబ్బాకేలు గెలిచిరా, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చెయ్యి అని 4 మంచి మాటలు చెప్పింది కదా అన్న, ధన్యవాదాలు చెప్తామని 20 ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో గౌరవ మంత్రి గారిది ఒక నెంబర్ ఉండే నా దగ్గర. ఆ నెంబర్కి నేను ఫోన్ చేసిన, అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేస్తలేదని మెసేజ్ వస్తుంది, ఫోన్లలో వస్తుందిగా చెప్తా కదా, ఆ నెంబర్ వస్తలేదని వచ్చింది. నేను తర్వాత నాకు తెలిసిన వనపర్తి మిత్రులకి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన,
మంత్రి గారి పాత ఫోన్ ఏమైంది అని ఎంక్వైరీ చేసినాను. లేదు లేదు, మంత్రి గారు కొత్త నెంబర్ వాడుతున్నారు అని చెప్పింది. సరే, ఎవరో మీలాంటి మీడియా మిత్రుడు కొత్త నెంబర్ కూడా ఇచ్చినాడు. ఏమైంది అసలు ఫోను? మంత్రి గారి ఫోన్ నెంబర్ ఎందుకు మార్చుకున్నారు? ఫోన్ ఎటుపోయింది? ఈ ఫోన్ నెంబర్ మార్చడం వెనకాల ఉన్నటువంటి మంచి ఉద్దేశం, చెడు ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ ఉండొచ్చు. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నావు రఘునందన్, నువ్వు అడ్వకేట్ కదా, నా ఫోన్ పోయింది, కొత్త నెంబర్ తీసుకుంటే తప్పేంది అని అంటుండొచ్చు. నేనేమంటున్నా అంటే, రాతపూర్వకంగా ఇప్పుడు నేను ఈడీ కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మీ పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాలో ఉన్నటువంటి ఒక నెంబర్కి మీరు కంటిన్యూస్గా కాల్ చేసేవారని, ఆ చైనాలో ఉన్నటువంటి వ్యక్తి మీ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి, అమెరికాలో కొన్ని వ్యాపారాలు చేసేటువంటి ఒక వ్యక్తితోటి రెగ్యులర్గా వ్యాపార లావాదేవీలు నడిపించినాడని, చైనాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరు ఎంఓ మో అని, ఆ మో నెంబర్తో సహా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈడీకి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వబోతున్నానని, ఇవన్నీ రఘునందన్కి తెలుస్తూ ఉన్నాయి కాబట్టి, లేదా భవిష్యత్తులో ఎవరో ఒకరు తెలుసుకుంటారు కాబట్టి ముందుగానే నెంబర్ మార్చేసుకుందాం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నా పాత సెల్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు, నేను కొత్త సెల్ ఫోన్ వాడుతున్నాను, దిస్ ఈజ్ మై న్యూ నెంబర్ అని మంత్రి గారు నియోజకవర్గంలో అందరికి చెప్పిండ్రంట. నేను నిన్న పాపం అన్న నాకు మంచి మాట చెప్పిండు, దుబ్బాకోనికి వనపర్తి తోటి ఏం సంబంధం ఉంటుంది, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటాడు నిరంజన్ అన్న, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దుబ్బాకోడు దుబ్బాకల్నే పనిచేయాలి, వనపర్తి వాళ్ళు వనపర్తిల్నే పనిచేయాలని ఉండదు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా నేను ఏ జిల్లాకన్నా పోవచ్చు, ఏ ఊరికన్నా పోవచ్చు, మంత్రిగా మీరు ఎట్లా పోవచ్చో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను ఏడికన్నా పోవచ్చు.